హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ షన్నూస్ కిచెన్ షన్నూస్ కిచెన్లో ఇవాళ వ్లాగ్ వచ్చేసి హౌ టు స్టోర్ ద వెజిటబుల్స్ ఇన్ ఫ్రిడ్జ్ ఈ వ్లాగ్ ఎండ్లో ఒక రెసిపీ కూడా ఉంది వ్లాగ్ ఎండ్ వరకు చూడండి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్న తర్వాత వాటిని స్టోర్ చేసుకోవడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ కొంచెం లెంతీ ప్రాసెస్ అది బట్ అన్నిటిని మనం వేరువేరుగా సపరేట్ చేసుకొని అప్పుడు స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటేనే మనకి ఎర్లీ మార్నింగ్ బాక్స్లు ప్రిపేర్ చేసుకోవడానికి దే పనికైనా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా ఆర్గనైజింగ్ బాగుంటుంది ఇక్కడైతే నేను ఒక్కో వెజిటేబుల్స్ని ఈ విధంగా విడివిడిగా కవర్లో యాడ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఒక వెజిటేబుల్స్ ఒక కవర్లో వేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి మార్నింగ్ టైం మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి హడావుడి లేకుండా దేనికి ఆ కవర్ తీసేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు మనకి ఈజీగా ఉంటుంది ఇంక ఇందులో అయితే ఈ రా ఉన్నాయి కదా ఈ రా అనేవి ఈ పచ్చి అరటికాయలు ఎక్కువ రోజులు మనకి స్టాక్ ఉండాలి అంటే వాటిని మనం ఫాయిల్ పేపర్లో కానీ చుట్టు పెట్టుకోవాలి అలా ఫాయిల్ పేపర్లో కానీ ర్యాపింగ్ పేపర్స్లో కానీ ర్యాపింగ్ కవర్స్ అంటారు కదా ఆ ర్యాపింగ్ కవర్స్లో చుట్టు పెట్టుకుంటే కనుక మనకి వన్ మంత్ వరకు ఈ పచ్చి అరటికాయలు అనేవి పాడవకుండా ఉంటాయి దేనికి అవి సపరేట్ చేసుకుని ఈ విధంగా కవర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి కవర్లోనే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలని లేదండి మనకి బయట సూపర్ మార్కెట్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా వెజిటబుల్స్ స్టోర్ చేసుకునేవి చాలా రకాల చాలా చాలా కొత్త పద్ధతుల్లో మనకి ప్యాకింగ్స్ అనేవి వస్తున్నాయి అవైనా మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు ఈ టమాటాస్ అన్నీ కూడా బాగా పండినవైతే ఒక దాంట్లో కొంచెం పచ్చిగా ఉన్నాయి ఒక దాంట్లో అలా విడివిడిగా పెట్టుకుంటే కనుక మనకి వండుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ పొటాటోస్ అనేవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోం కాబట్టి పొటాటోస్ని మనం వేరుగా బయట మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకూడదు అదేవిధంగా ఈ పచ్చిమిరపకాయలు కూడా తొడిమే తీసి మనం స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి తొడిమే ఉంచుకుంటే కనుక కాస్త తడి ఉన్నా కానీ మనకి పచ్చిమిరపకాయ అనేది పాడైపోతుంది అదేవిధంగా ఈ క్యాలీఫ్లవర్ని కూడా పైన ఉన్న మొత్తం ఆకుల్ని వాటిని తీసేసి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో స్పేస్ కూడా చాలా కలిసి వస్తుంది అలాగే స్టోర్ చేసుకోకుండా ఈ విధంగా కట్ చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనకి వండుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ ఆకుకూరలు అనేవి కవర్లలో కాకుండా ఈ విధంగా డబ్బాల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా రోజులు బాగుంటాయి ఇవి స్టోర్ చేసుకునే ముందు ఈ డబ్బాల్లో ఈ విధంగా టిష్యూ పేపర్స్ వేసుకుంటే కనుక మనకి ఆకుకూరలు ఏమైనా తడి ఉన్నా కానీ ఆ టిష్యూ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది సో మీరు ఎప్పుడైనా లీఫీ వెజిటబుల్స్ స్టోర్ చేసుకుంటే కనుక ఈ విధంగా స్టోర్ చేసుకోండి చాలా రోజులు తాజాగా ఉంటాయి వీటిని శుభ్రంగా ఈ విధంగా ముందే చూసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి మార్నింగ్ టైం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అప్పుడు మార్నింగ్ మార్నింగ్ కట్ చేసుకోవాలన్నా కూడా టైం ఉండకపోవచ్చు ఈ విధంగా కొత్తిమీరని మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఈ కొత్తిమీర వేసుకునే డబ్బా అనేది కొంచెం ఫ్రీగా ఉండాలి బాక్స్ చిన్న చిన్న బాక్సెస్లో ఎక్కువ క్వాంటిటీ వేసి మనం ఒత్తి ఒత్తి పెట్టినట్టయితే మనకి ఈ లీఫీ వెజిటేబుల్స్ అనేవి లోపల లోపలే పాడైపోతాయి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం బాక్స్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి ఇలా పెట్టుకుంటేనే మనకి వెజిటేబుల్స్ అనేవి చాలా రోజుల వరకు పాడవకుండా స్టోర్ ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ దేనికి అవి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అన్నీ ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ ఫ్రిడ్జ్ అనేది నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది సో అయితే నేను జస్ట్ ఈ పైప్ అయినా అలా తుట్చేసి వెజిటేబుల్స్ పెడుతున్నాను ఈ బాక్స్లో మిగిలిన వెజిటేబుల్స్ మొత్తం తీసేసి ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చిన వెజిటేబుల్స్ పెడుతున్నాను ఆ మిగిలిన వెజిటేబుల్స్ అన్ని మనం పైన పెట్టుకుంటే కనుక మనం ఫస్ట్ అవి వాడేసి తర్వాత ఫ్రెష్గా తెచ్చిన తర్వాత అయినా వాడుకోవచ్చు సో ఈ విధంగా కవర్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటే మనకి ఆర్గనైజింగ్ బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా తీసుకోవడానికి వండుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా వెజిటేబుల్స్ మొత్తం దేనికవి మరీ ఇరికిచ్చి పెట్టకుండా ఫ్రీగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ నిమ్మకాయలు అనేవి మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ విధంగా న్యూస్ పేపర్లో చుట్టి మనం స్టోర్ చేసుకుంటే కనుక నిమ్మకాయలు అనేవి ఎక్కువ రోజులు ఉంటాయి పా అంత తొందరగా పాడవు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ నుంచి ట్వంటీ డేస్ వరకు ఈ నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి ఈ విధంగా మనం పేపర్లో చుట్టి పెట్టుకుంటే కనుక సో నేను ఈ విధంగా కూరగాయలు అన్నింటినీ ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఇంక నెక్స్ట్ వచ్చేసి రెసిపీ ఇది వచ్చి ఫిష్ ఫ్రై చేపల వేపుడు ఇదైతే నేను డిన్నర్లో ప్రిపేర్ చేసుకున్నాను దీంతోపాటు రసం కూడా ప్రిపేర్ చేశాను అదైతే నేను వీడియోస్ షూట్ చేయలేదు ఇంకోసారి నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఈ ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముక్కల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో బియ్య పిండి కూడా వేసుకోవాలి ఈ బైండింగ్ మంచిగా రావడం కోసం ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం మీకు ఈ పిండిలు ఏమీ అవసరం లేదు నార్మల్గా కావాలి అనుకుంటే కనుక జస్ట్ ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇదొక పద్ధతి అదొక పద్ధతి ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపి ఒక రెండు గంటల పాటు మినిమమ్ టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసే టైం మీకు లేదనుకుంటే కనుక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇది ఇందులోను డీప్ ఫ్రై అయితే చేయట్లేదు శాలో ఫ్రై చేస్తున్నాను మరీ తక్కువ ఆయిల్ కాకుండా మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా మీడియం ఆయిల్లో నేను దీన్ని ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఆ ప్యాన్లో ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్ని పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినా కానీ లోపల పచ్చిగా ఉండి పైన బ్లాక్ అయిపోతుంది పీసెస్ని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా మాత్రమే ఉడికించుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు మనం మూత పెట్టుకోకూడదు ఈ విధంగా ఒక వైపు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఈ విధంగా టూ సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే అదేవిధంగా మిగతా పీసెస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమైనా తక్కువ అయితే కనుక ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ఈ ఫిష్ ఫ్రై అయితే రెడీ అవుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకునే వాళ్ళు డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు మాకు అంత డీప్ ఫ్రై అవసరం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా షాలో ఫ్రై చేసుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికి కాంబినేషన్గా నేను టమాటా రసం ప్రిపేర్ చేశాను ఈ వ్లాగ్ అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షన్ను కిచెన్ అండ్ ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్